వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఇన్ని రోజులు వీడియోస్ ఇది షేర్ చేయండి అది షేర్ చేయండి అని చెప్పి అడిగిన వీడియోస్ ని నేను షేర్ చేస్తున్నాను. బట్ ఈ ఒక్క వీడియో మాత్రం నేను ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలని నేను చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. సో ఆ వీడియో వచ్చేసి మై రెవెన్యూ అన్నమాట. సో ఈ రెవెన్యూ గురించి చెప్పడానికన్నా ముందు నా యూట్యూబ్ జర్నీ కూడా నేను ఈ వీడియోతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా యూట్యూబ్ జర్నీ కూడా చాలా రోజుల నుంచి చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉన్నారనమాట, ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉన్నారు. సో అంత పెద్ద జర్నీ అయితే కాదు కదా అని చెప్పేసి నేను అంత పెద్ద ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ లేవు, ఏదో అలా వచ్చేసింది అంతే నా జర్నీ అనేది అంతే. కానీ నేను ఇంత కష్టపడ్డాను, ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అది ఇదని నా దగ్గర చెప్పడానికి కూడా అంతగా ఏం లేవు. సో అందుకే నేను వీడియో అనేది కొంచెం డిలే చేశాను అనమాట. సో ఈ రోజు వీడియో అయితే నా రెవెన్యూ అనేది నేను ఈ మంత్ రెవెన్యూ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో అదంతా కూడా మీ వల్లే కాబట్టి ఈ వీడియో అయితే షేర్ చేద్దామని అనుకున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఓకే, నా రెవెన్యూ కన్నా ముందు యూట్యూబ్ జర్నీ చెప్తానని చెప్పాను కదా. సో నేను ఛానల్ స్టార్ట్ చేయడం వచ్చేసి 2019 ఆగస్ట్ లో స్టార్ట్ చేశాను. ఆగస్ట్ లో స్టార్ట్ చేసి కూడా నేను ఒక 1 మంత్ వరకు కూడా ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు నాకు ఒక 5 మంత్స్ ఆర్ 6 మంత్స్ బేబీ ఉంది, మా చిన్నాడు అప్పుడు 5 మంత్స్ 6 మంత్స్ ఉందన్నమాట. సో నాకు అస్సలు కుదిరేది కాదు, ఇంకా మనకెందుకు ఇలాంటివన్నీ అని చెప్పేసి అసలు నేను ఒక్క వీడియో కూడా నేను అసలు పోస్ట్ చేయలేదు. ఒక 1 మంత్ తర్వాత ఫస్ట్ వీడియో వచ్చేసి నాకు అసలు ఫస్ట్ వీడియో కూడా నాకు నేను అసలు ఏం పోస్ట్ చే ఇది గణేష్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. సో కొంచెం 200 or 300 వ్యూస్ వచ్చాయి దానికి. సో బాగుంది అనిపించింది. ఇంకా మెల్లమెల్లిగా ఒక వారానికి ఒకటి రెండు అట్లా పోస్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. బ్లాగ్స్ ఎక్కువగా పోస్ట్ చేసేదాన్ని నేనైతే అప్పట్లో. బ్లాగ్స్ కూడా ఒక వీక్లీనే పోస్ట్ చేసేదాన్ని అంతేకాని డైలీ అయితే నేను వీడియోస్ అనేవి నేను ఈ 1 ఇయర్లో నేను ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు, నాకు అసలు కుదిరేది కూడా కాదు. సో ఇలా పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఒక 200 సబ్స్క్రైబర్స్ అనుకుంటా మన ఫ్యామిలీకి యాడ్ అయ్యారు. సో ఆ 200 సబ్స్క్రైబర్స్ ని నేను 2020 అక్టోబర్ వరకు కూడా నాకు జస్ట్ ఒక 200 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. నమ్మండి నమ్మకపోండి, ఆ 200 సబ్స్క్రైబర్స్ ని అయినా కూడా నేను పోస్ట్ చేసుకుంటేనే వెళ్ళిపోయేదాన్ని. కొంచెం డిఫరెంట్ కుకింగ్ ఐటమ్స్ కానివ్వండి, వ్లాగ్స్ కానివ్వండి, రెమెడీస్ అయితే నేను అసలు ఎప్పుడు పోస్ట్ చేయలేదు. ఎప్పుడో ఒక్క వీడియో అనుకుంటే నేను పోస్ట్ చేశాను, అసలు దానికి రకరకాల కమెంట్స్ ఇచ్చారు. నాకైతే మామూలుగా కాదు, అసలు యూట్యూబే వద్దు నాకు అనిపించేలాగా చేసేసారు అనమాట నన్ను. సో నిజానికి నేను అక్కడే ఛాలెంజింగ్ గా తీసుకున్నాను, ఎందుకు నేను వీళ్ళతో అనిపించుకోవాలి, నేను ఏం చేశానని వీళ్ళు నన్ను అంటున్నారు అని చెప్పేసి. సో ఇంకా రెమెడీస్ అనేవి నేను అస్సలు పోస్ట్ చేయలేదు, వ్లాగ్స్ అయితే పోస్ట్ చేసేదాన్ని, తర్వాత కూడా పోస్ట్ చేసేదాన్ని. అలా అలా ఈ 2020 అక్టోబర్లో నేను ఒక జ్యూస్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను అంటారు కదా, ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందని చెప్పేసి. సో ఆ వీడియో జస్ట్ ఒక 1 వీక్లోనే 1 లాక్ వ్యూస్ వెళ్ళిపోయాయి. అప్పటి వరకు నా వ్యూస్ ఎన్నో చెప్పమంటారా, 40, 50, 100, 200 రావడం కూడా వ్యూస్ అనేవి నాకు చాలా కష్టం అనమాట. 200 వ్యూస్కి వెళ్ళేవి అంటే అవి వ్లాగ్స్ వెళ్ళేవేమో ఎప్పుడైనా, అది కూడా స్పెషల్ వ్లాగ్స్ అయితే ఒక 200 వ్యూస్ వచ్చేవి, అంతకు మించి అయితే నాకు వచ్చేవి కాదు. అసలు అందరికి ఇలానే ఉంటాయేమో అనుకున్నాను. కొంతమంది వ్యూస్ చూస్తేనేమో అంత ఎక్కువ వ్యూస్ ఉంటాయి, నాకెందుకు రావడం లేదా అనిపించేది నాకు. అప్పుడు కానీ అర్థం కాలేదు మన వీడియోలో కంటెంట్ ఉండాలని చెప్పేసి. బ్లాగ్స్ లో ఎవరు చూస్తారు, కుకింగ్స్ కూడా నేను పోస్ట్ చేసేదాన్ని, అసలు కుకింగ్స్ కి అయితే మరీ దారుణంగా 40, 50 వ్యూస్ అట్లా వచ్చాయి అనమాట. నాకున్న సబ్స్క్రైబర్స్ కూడా చూసే వాళ్ళు కాదు. సో అలా అయిపోయింది అనమాట. సో అలా ఎప్పుడైతే నేను జ్యూస్ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను, సో జ్యూస్ వీడియో పోస్ట్ చేసేసరికి నాకు టోటల్ ఓవరాల్ వ్యూస్ వచ్చేసరికి ఒక 10,000 వ్యూస్ ఉంటాయేమో. గ్లూగన్ ఒకటి పోస్ట్ చేశాను బనానా ఐస్ క్రీమ్ కి, అలాంటి వాటికి ఒక 10,000, 4,000, 3,000, 2,000 మొత్తం అన్ని ఓవరాల్ గా కలుపుకున్న
ఒక 20,000 వ్యూస్ కూడా ఉండవేమో నాకు తెలిసి. సో అలా పోస్ట్ చేసిన తర్వాత ఈ జ్యూస్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత 1 lakh 1 week లోనే 1 lakh వ్యూస్ వచ్చాయి. ఇంకా అంటే ఇంకా అది వెళ్తుందో వెళ్దా అని కూడా నేను అనుకోలేదు. అసలు నాకు అన్ని వ్యూస్ వచ్చాయని కూడా నేను తిరిగి నేను చూసుకోలేదు కూడా. అన్నిట్లాగే ఇది కూడా 40-50 వ్యూస్ వచ్చాయి. నేను సడన్ గా ఒకరోజు చూసేసరికి 1 lakh వ్యూస్ ఉంది. నేను చాలా షాక్ అయ్యాను అనమాట. అమ్మో 1 lakh వ్యూస్ అంటే మాటలు మామూలు విషయం కాదని చెప్పేసి నేను ఓపెన్ చేసుకుని అసలు ఎంత దానికి నిజంగానే 1 week లోనే నాకు 2000 ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో నేను ఒక వీడియో పోస్ట్ చేసిన ఆ వీడియో పోస్ట్ చేసాక కూడా నేను ఒక 1 week వరకు కూడా నేను వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయలేదు. ఆ 1 week తర్వాత చూస్తే నాకు 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 1 lakh వ్యూస్ ఉన్నాయి. సో అలా మెల్లిగి ఇంక అక్కడి నుంచి ఛానల్ అనేది గ్రో అవటం జరిగింది. ఇంక అక్కడి నుంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఆగలేదు. ఇంకా అట్లా వెళ్తూ ఉంది. ప్రజెంట్ ఇప్పటికీ వచ్చి ఒక 15 దగ్గరలో ఉంది, 15,000 దగ్గరలో ఉంది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నా రెవెన్యూ విషయానికి వస్తే రెవెన్యూ చెప్పాను కదా, మనకు ఒక టైం వాచ్ ఉంటుంది కదా, 4,000 వాచ్ టైం కావాలి అండ్ 1,000 సబ్స్క్రైబర్స్ కావాలి. 1,000 సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 వాచ్ టైం కూడా నాకు ఒక్క వీడియోతోనే వెళ్ళిపోయింది. ఆ ఒక్క వీడియో కూడా జ్యూస్ వీడియోనే అది. ఆ జ్యూస్ వీడియో వాచ్ టైమ్ అయిపోయింది, సబ్స్క్రైబర్స్ కూడా ఆ వీడియోనే తీసుకొచ్చింది. సో నాకు ఎప్పుడు అక్టోబర్లో అనుకుంటా, అక్టోబర్ 28 కో 22 కో నాకు మోనటైజేషన్ ఎనేబుల్ అయింది. ఆ విషయం కూడా తెలియదు నాకు. మోనటైజేషన్ ఎనేబుల్ అయితే అసలు మనం ఏం చేయాలి ఏంటో అని కూడా నాకు తెలియదు. సో మోనటైజేషన్ అయిపోయింది. సడన్ గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసి నీకు యాడ్స్ వస్తున్నాయని చెప్పింది. అవునా నిజంగా నాకు నా వీడియోస్కి యాడ్స్ వస్తున్నాయా అని చెప్పాను అని చెప్పి అడగడం జరిగింది అనమాట. సో ఓకే, మన ఛానల్కి కూడా యాడ్స్ పడుతున్నాయా. అప్పటి నుంచి నా రెవెన్యూ అనేది డాలర్స్లోకి మనకి వైటీ స్టూడియోలో కనిపిస్తూ ఉంటాయి కదా, ఎస్టిమేటెడ్ రెవెన్యూ కనిపిస్తూ ఉంది. అలా సడన్గా చూసేసరికి 90 డాలర్స్ ఉన్నాయి. ఆహా ఇవన్నీ మనకైనా అనుకున్నాను. సో ఇంకక్కడి నుంచి రెవెన్యూ అనేది మెల్లిమెల్లిగా అలా వెళ్తూ ఉంది. నేను మోనటైజేషన్కి నాకు మోనటైజేషన్ అయిన తర్వాత నేను అప్లై చేసుకున్నది ఎప్పుడో చెప్పనా, 1 month తర్వాత నేను అప్లై చేసుకున్నాను. నాకు తెలియక నా ఛానల్కి మోనటైజేషన్ అయ్యిందా లేదా అనే విషయం కూడా తెలియక నేను అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత వెంటనే అప్రూవల్ అయ్యారు. సో నాకు ఎప్పుడు పంపించారంటే పిన్ కరెక్ట్గా దివాళీ రోజు నాకు ఈ పిన్ పంపించారనమాట. సో ఈ పిన్ పంపించారు. సో ఈ పిన్ కూడా మనం ఎంటర్ చేశాక వెరిఫై చేసుకున్న తర్వాత మనకి అకౌంట్లో యాడ్ చేస్తారు కదా మన మనీ అనేది, మన రెవెన్యూ అనేది మన అకౌంట్లోకి యాడ్ చేయాలంటే ఈ పిన్ మనం వెరిఫై చేసుకున్న తర్వాత నాకు ఈ పిన్ పంపించేసరికి $192 వచ్చాయి. 192 అంటే కనీసం అలా వేసుకున్న ఒక 14,000 వరకు వస్తాయి. సో అలా ఎంటర్ చేసేసాము. ఎంటర్ చేసిన తర్వాత నాకు పిన్ వచ్చిన తర్వాత పిన్ కూడా ఎంటర్ చేసాము. ఎంటర్ చేశాక నాకు రెవెన్యూ అనేది నా అకౌంట్లో పడడానికి మొన్న నవంబర్ 25 కి నాకు అకౌంట్లో పడ్డట్టు మెయిల్ వచ్చింది. సో మెయిల్ కూడా నేను ఇక్కడ పక్కన సైడ్లో యాడ్ చేస్తాను. సో ఆ మెయిల్ వచ్చిన తర్వాత నేను బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నాను ఇట్లా వచ్చాయని చెప్పి. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే అకౌంట్లో పడిన తర్వాత 3-4 వర్కింగ్ డేస్ లోనే మనకి రెవెన్యూ అనేది మన అకౌంట్లోకి డాలర్స్ నుంచి రూపీస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారంట. సో ఆ విషయం నాకు తెలియక వచ్చేసాయేమో అనుకుని చెప్పి నేను ఎంక్వైరీ చేయడానికి బ్యాంక్కి వెళ్ళాను అనమాట. సో ఇంకా లేదండి, ఇట్లా 3-4 డేస్ టైం పడుతుంది, అది కూడా వర్కింగ్ డేస్ లో జరగాలి ఆ ప్రాసెస్ అంతా అని చెప్పేసి అన్నారు. సో 3-4 డేస్ కూడా నేను వెయిట్ చేసిన తర్వాత నాకు మెసేజ్ వచ్చేసింది. ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్ కి మన ఫోన్ నెంబర్ అనేది లింక్ ఇస్తాం కాబట్టి మన అకౌంట్ లోకి ఇట్లా మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి నేను తెచ్చుకున్నాను. సో నాకు ఎంత వచ్చింది ఏంటి అనేది సో అందరూ చెప్పకూడదు అది ఇది అని అంటారు. ఇది రూలు, యూట్యూబ్ రూలు, చెప్పకూడదు అది ఇది అని అంటారు. బట్ నిజానికి చెప్పొచ్చో లేదో కూడా నాకు కూడా తెలియదు అంత పక్కాగా. బట్ రిస్క్ ఎందుకు చెప్పండి. సో నేనైతే ఇది, సో ఎలా చెప్పాలి, ఇది ఒక 7,000 అనుకోండి, 7,000 కి ఇలాంటివి నేను 2 కొనుక్కోవచ్చు. సో 2 కి అండ్ ఇంకా ఏమోలేండి,
ఒక 15 కి నాకు ఒక 20 రూపీస్ తక్కువగా వచ్చిందన్నమాట. ఓకే, ఇంక ఇంతకన్నా అయితే నేను చెప్పలేను. ఏదన్నమాట నా శాలరీ అయితే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు నేనేం పెద్దగా చదువుకోకపోయినా, నేనేమి పెద్ద నాకు బయట ప్రపంచం గురించి అంతగా తెలియకపోయినా, నాకు నేనుగా ఒక 15 వరకు కూడా సంపాదించుకున్నాను అంటే కేవలం నీ వల్లే. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే నేను ఎన్నిసార్లు చెప్పానో మా అన్నయ్యకి, అసలు నేను నాది 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 అని చెప్పేసి, సో ఇంకా సర్లే అని చెప్పి మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది. ఇదంతా మీ సపోర్టే కాబట్టి మీకు కూడా షేర్ చేయాలనిపించింది. సో ఇదండి నాది పెద్దగా యూట్యూబ్ జర్నీ అయితే ఏం లేదు. నా శాలరీ గురించి కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, సో చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ అనేది ఇంత ఇచ్చేస్తుంది అంత ఇచ్చేస్తుంది అని. నిజంగా కష్టానికి తగ్గట్టు అయితే ఖచ్చితంగా ఇస్తుంది. కొంతమంది ఇంకా వేరేలా కూడా అనుకుంటారు డబ్బులు రావు ఏమి రావు అని. నిజంగానే వస్తాయండి. మనం ఎంత కష్టపడితే అంత మనీ అనేది మన చేతికి వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ ఉండదు, ఎలాంటి తలనొప్పులు కూడా ఉండవు. మనం వెళ్ళి ఒకరిని హెల్ప్ చేయమని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఏది కావాలన్నా యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకుని, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, అది ఇది అని చెప్పేసి మనమే సెర్చ్ చేసుకుని, మనమే దాన్ని ఎంటర్ చేసుకుని మనకు మనంగానే మనీ అనేది సంపాదించుకోవచ్చు. మేము ఛానల్ స్టార్ట్ చేసి నాకన్నా వెనక స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇంకా రెవెన్యూ రాలేదు. నాకన్నా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళకి నాకన్నా ఎక్కువ రెవెన్యూ వచ్చింది. నాకు త్వరగా అంటే ఒక 1 వీక్లో కాదులేండి, ఒక 1 మంత్ 2 మంత్స్లోనే రెవెన్యూ వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఈ మాత్రం తెచ్చుకోవడానికి, ఈ మాత్రం కాదులేండి నాకు చాలా ఎక్కువ, ఈ మాత్రం నేను తెచ్చుకోవడానికి కూడా నాకు 1.5 ఇయర్ పట్టింది. 1 ఇయర్ అసలు నా ఛానలే కాదని నేను చెప్పుకుంటాను. సో 1 ఇయర్ తర్వాత నుంచి నా యూట్యూబ్ జర్నీ అనేది అలా గ్రో అవుతూ ఉందన్నమాట. సో మీరు కూడా అలా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఏదో ఒక వీడియో అనేది డెఫినెట్గా అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అది ఏ వీడియో వెళ్తుందా అనేది మాత్రం అది ఎవ్వరు చెప్పలేము. ఎవరికి ఏ వీడియో నచ్చుతుందో కూడా తెలియదు. సో అలా అన్నమాట. ఇంకా నాకు రావడం లేదు, నా ఛానల్ మోనటైజేషన్ కావడం లేదు, 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారు అనేది నేను నిజంగా వెయిట్ చేయలేదు. సో అంటే వెయిట్ చేయలేదంటే ఒక 1000 వచ్చిన దగ్గర నుంచి హోప్ వచ్చింది అనమాట, పర్లేదు నేను కూడా ఛానల్ రన్ చేయొచ్చు అని చెప్పి ఒక హోప్ వస్తుంది. అంతేకాని లేదు ఇది ఇంకా వేస్ట్ అట్లా అని మాత్రం అనుకోవద్దు. ఎవరికైనా సరే డెఫినెట్గా ఒక వీడియో అనేది డెఫినెట్గా వైరల్ అవుతుంది. ఒక్క వీడియో చాలండి మనకి రెవెన్యూ రావడానికి. ఒక వీడియో వైరల్ అయిందంటే మనకి టైం వాచ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఆ వీడియో ఎప్పుడు పడుతుందా అనేది చెప్పి మనం వెయిట్ చేయాలి. అంతే, ఇంక దానికి మించి అయితే ఏమీ ఉండదు. ఓకే, అయితే ఈ వీడియోని నేను షేర్ చేయాలనుకున్నాను. సో షేర్ చేసేసాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ సపోర్ట్ మీరు ఇలానే నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే, అయితే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.